ఒకవేళ వాసు ఏమన్నా వెతికి ఇంటికి తీసుకెళ్ళడేమోరా. డేయ్, వాసుగాడు కనుక వెతికి దొరుకుంటే ఈ పాటికి మనకి ఫోన్ వచ్చుండేది కదరా. ఇకంతకు మించి మనం లేడీస్ హాస్టల్కి వెళ్ళి వెతకలేమురా, టైం అయిపోయింది. వాళ్ళు మనం లోపలికి కూడా రానివ్వరు. రే, మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం బెస్ట్రా. వద్దురా బావా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాసుగాడికే ప్రాబ్లం అవుతుందిరా. పోలీసులు వాడి దగ్గర నుంచి డబ్బులు గుంజుతారు. నువ్వు చెప్పేది కరెక్టేరా, మరి ఏం చేద్దాంరా. సరే పద, ఇవాళకి ఇంటికెళ్ళి రేపు పొద్దున్న ఏదన్నా ఆలోచిద్దాం. ఓ పంజేరా, నన్ను షెడ్లో దింపే, రాత్రి నేను అక్కడే పడుకుంటాను. ఏంట్రా నువ్వు అనేది, పొద్దున్న నుంచి నువ్వేం తినలేదు, అక్కడ అర్చన కూడా ఏమీ తినుండదు. రై, అర్చనకి నీ మనసులో మాట చెప్పి ఎలాగోలా కోపం తగ్గించుకుని ఇద్దరు ఆనందిందురు కాని పద. అంతేగాని షెడ్కి వెళ్ళి పడుకుంటానంటావేంట్రా. బావా, నా మాట వినరా, నన్ను షెడ్లో దింపే ప్లీజ్. రై, అసలు నీకు బుద్ధి ఉందా, బుద్ధుండే మాట్లాడుతున్నావా. అర్చనకు 3 నెలలు రా, ఊరికే మొండుతనం చేయక రేవతిని రేపు పొద్దున్న వెతుకుదాం. రై పద. రై, కట్టుకున్న భార్య కడుపుతో ఉందిరా, ఆవిడ పస్తు నుంచి ప్రజాసేవ చేస్తానంట. ప్రజాసేవ ఎక్స్ట్రాలు చేయకుండా కాస్త మనసు పెట్టి ఆలోచించు. ముందు బండెక్కరా. అరే, బండెక్కరా అంటే నిలబడి చూస్తావేంట్రా. పద. ఎక్కడికి వెళ్ళుస్తున్నావే? కనపడకుండా వెళ్ళిపోయిన నా కన్న కూతుర్ని కరుణించి నాకు అప్పచెప్పవయ్యా అని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడానికి గుడికి వెళ్ళాను. మీరేమో నా కూతురు చచ్చిపోయింది అని తలార స్నానం చేశారు, దాని పేరు తెలిస్తేనే నన్ను చంపేస్తానంటున్నారు. ఇక నా బాధ ఎవరికి చెప్పుకోను, అందుకే ఆ దేవుడికి చెప్పుకోవడానికి వెళ్ళాను. పెళ్ళైన చాలా కాలానికి లేకలేక పుట్టిన బిడ్డది, అది కనపడకుండా పోయింది అంటే మీకు మాత్రం బాధ ఎందుకు కలగదండి? కలగదు. అది నా ముందుకొచ్చి నా ఎదురుగా నిలబడి నా కళ్ళల్లోకి చూసి చిటికలేసి నాకు వేలెత్తి చూపి ఛాలెంజ్ చేస్తుందా? ఇప్పుడేమైంది, చేసిన ఛాలెంజ్ సంగతి అటుంచు, దాని బతికే చతికిల పడిపోయింది. ఆ చవట సన్నాసితో ఆ దగ్గులు బాజీతో కాపరం చేయలేక చతికిల పడ్డానని, నమ్మిన మనల్ని దగా చేశానని, తలెత్తుకు తిరిగే పరిస్థితి లేదని ఎక్కడికో ఎక్కడికో కనిపించకుండా వెళ్ళిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది. అందుకే అందుకే అది ఓడిపోయింది, నేను గెలిచానన్న సంతోషంతో మందు తాగుతున్నాను. అసలు నీకో విషయం తెలుసా, ఆ దొంగగాడిది కొడుకు దాని దిద్దులు దొంగతనం చేసి అమ్మేసి మేసేశాడే, అదిప్పుడు బయటపడిపోయింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భవదీయుడైన భర్తగారు నీచుడు, దుర్మార్గుడు, మోసగాడు అని తెలిసి బట్టలు బ్యాగులో సర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏయ్ మాధవరావు, ఈ మాధవరావును ఎదిరించి బతికి చూపిస్తానంది, కాని ఇప్పుడు ఎదురు నిలబడలేక మొగుడు మోసగాడని తెలిసి పారిపోయింది పారిపోయింది. అది కన్నీళ్లు కారుస్తూ వచ్చి నా కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతున్నావు అనుకున్నాను, కానీ రాలేదు. నా రక్తం పంచుకొని పుట్టింది కదా, పట్టుదల ఎక్కువ, అందుకే పోయింది. ఏమండి, అది చిన్న పిల్ల, తెలిసి తెలియంతనో అది తప్పు చేసిందని పెద్దవాళ్ళం కన్న తల్లిదండ్రులు మనవు తప్పు చేస్తావా? క్షమించవలసిన వాళ్ళం, లోకంలో ఎంతమంది మన అమ్మాయిలా చేయట్లేదు, అందరూ మీలాగే ఉంటున్నారా? మీరు దాన్ని క్షమించకపోతే క్షమించకపోయారు, ఈ పగలు ప్రతీకారాలు ఏమిటండి? కన్న కూతురు కన్న కూతురు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తున్నావు కదే, నేను నా ప్రేమను వలకపోస్తాను. ఎప్పుడో తెలుసా, అది అనాథ శవంగా మిగిలిపోయినప్పుడు. ఇది ఎవరి తాలూకు శవం అండి అని జనాలందరూ ప్రశ్నించుకుంటున్నప్పుడు, ఇది నా కూతురు శవం అని అప్పుడు అప్పుడు పబ్లిక్ గా చెప్తానే. అది ఎందుకో తెలుసా, అది మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది, ఇలా శిక్ష అనుభవించింది అని లోకానికి చెప్పడానికి. మళ్ళీ మళ్ళీ ప్రేమలు పెళ్ళిళ్ళు అని కన్నవాళ్ల కళ్ళల్లో మరొకళ్ళు కారం చల్లకుండా ఉండటానికి. ఆ
సావు కారణం ఆ వాసుగాడిని పోలీసులకు చెప్పి బక్కులు తోయిస్తానే. అప్పుడు అప్పుడు శవమై నాకు సాయం చేసిందని కృతజ్ఞతగా కన్నీళ్లు వదులుతాను. నా కన్న కూతురు కన్ను మూసిందని ఏడ్చి ఏడ్చి అప్పుడు అప్పుడు ప్రేమ వలకు వస్తాను. ఇలాంటి మనిషి తోట ఇన్నాళ్ళు కాపురం చేసింది అని తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వస్తుంది. ఏయ్ ఏంటి అంత అసహ్యంగా ఉందా? అసలు నిన్ను నిన్ను చంపితే పేడ వదిలిపోతుంది. చంపేయండి చంపేయండి, నా కూతురు లేని బ్రతుకు నాకెందుకు? చంపేయండి చంపేయండి. ఏంటి చంపననుకుంటున్నావా చంపలేననుకుంటున్నావా? చిన్న సెంటిమెంట్ నన్ను ఆపుతుంది. ఓ నీ దృష్టిలో నాకు సెంటిమెంట్ లేకపోవచ్చు, కానీ కమిట్మెంట్ ఉంది. కట్టుకున్న భార్యవ కదా, అందుకే వదిలేస్తున్నాను. లేక చూస్తే రాత్రి అయింది, అటు చూస్తే రేవతిని వెతుక్కుంటూ వెళ్లిన వాసు ఇంకా రాలేదు. వాడి దగ్గర నుంచి ఎలాంటి కబురు తెలియలేదు. ఈ పిల్ల ఎలా చేసిందేంటి భగవంతుడా? ఎందుకయ్యా మాకు ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు పెడుతున్నావు? ఊరుకో అమ్మా ఊరుకో, వాసు ఓ పక్క వెతకడానికి వెళ్ళాడు, ఇంకో పక్క అన్నయ్య వెతుకుతున్నాడు. ఎవరో ఒకరు రేవతిని వెతికి తీసుకొస్తారమ్మా, నువ్వేం దిగులు పడుకు. అరే బావా నువ్వేం దిగులు పడకు, ఎంత కష్టమైనా ఎలాగోలాగ వెతికి పట్టుకుందాం. పాపం ఉదయం నుంచి అర్చన ఏమి తినకుండా ఉండుంటుంది. అర్చన మీద మళ్ళీ అరవకుండా సముదాయం చేసిన తినిపించు. ఏంటి నేను చెప్పేది అర్థమవుతుందా? అలాగేరా, రేపొద్దున కలుద్దాం. సరేరా. రేయ్ ఆ మొహమాల పెట్టకరా, కాస్త సీరియస్నెస్ తగ్గించు, వెళ్ళు నేను పొద్దునే వస్తాను. ఎరా గోపి, రేవత్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు నాన్న, సిటీలో ఉన్న సగం లేడీస్ హాస్టల్స్ అన్నీ వెతికాం, మిగతావి రేపు వెతుకుతాం. అవును అన్నట్టు వాసుగాడు వెతకడానికి వెళ్ళాడుగా, వాడికి ఏమైనా ఆచూకీ తెలిసిందా? లేదురా గోపి, ఇప్పుడే ఫోన్ చేశా, ఇంకా వెతుకుతూనే ఉన్నట్ట. చూద్దాం, వాసుగాడు ఏమైనా వెతికి తీసుకొస్తాడేమో, లేకపోతే రేపు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అలా చేయకపోతే తప్పు మన మీదకే వస్తుంది నాన్న. చక్కగా కూడబలుకొని ప్లాన్ వేసి దాన్ని తరివేసి వెతుకుతున్నావు, దొరకట్లేదు లేకపోతే కాకపోతే అని సాకులు చెప్తున్నారు. సాకులు ఎవరిని మోసం చేద్దామని? చాయ్ నువ్వు నోరు మూసుకోవే, అసలు నువ్వే కారణమై ఉండి అందరిని అంటావేంటి? మాట్లాడకుండా కూర్చో. రేవతి కనపడకుండా పోయినందుకు నా మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసయ్యా? గోపి అది ఎలాగే అవుతుంది కానీ నువ్వు వెళ్ళు. ఏదైనా తిన్నావా? అర్చన ఊరుకో, ఏంటి చిన్నపిల్లలాగా? అర్చన ఊరుకో నాన్న, ఏడవకు, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. అర్చన తప్పు లేదు, క్షమించడం లేదు, నువ్వే తప్పు చేయలేదు, ఊరుకో ఏడవకు. లేదు, నేను
నీ మనసు బాధపడేటట్టు చేశాను, నన్ను క్షమించు. నువ్వేవీ నా మనసుని బాధపెట్టలేదు. అయినా తప్పు చేసింది నేను. అనవసరంగా నిన్ను కోపడ్డాను. పైగా కడుపుతో ఉన్న నిన్ను పస్తులుంచాను. ఎప్పుడూ ఆవేశపడద్దని చెప్పే నేనే అనవసరంగా ఆవేశపడ్డాను. ఊరుకో అర్చన, ఏడవకు, ఏడవకమ్మా. నేను పస్తులున్నానని నాకేం బాధ అనిపించట్లేదు. రేవతి విషయంలో నువ్వనుకున్నట్టే జరిగింది. నేను ఒక్క నిమిషం ఆలోచించి మాట్లాడుంటే ఇలా జరిగేది కాదుగా. మనకి నింద ఉండేది కాదు, నీకు భయం ఉండేది కాదు. పాపం రేవతి ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో ఏం తెలియట్లేదు. ఒక ఆడది ఒంటరిగా బయటికెళ్తే ఎన్ని కష్టాలు పడుతుందో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం దిగులు పడకర్చన, నేను శివగాడు ఈరోజు వీలైనంత వరకు చాలా చోట్ల వెతికాం. ఎలాగైనా సరే రేపటికల్లా రేవతిని తీసుకొచ్చేస్తాం. నువ్వు అనవసరంగా బాధపడకు. నువ్వేం కావాలని చేయలేదుగా. నీ విషయంలో పొద్దున్న పెద్దనాన్న కూడా షెడ్డుకొచ్చినప్పుడు నన్ను మందలించాడు. మావయ్య గారు షెడ్డుకొచ్చారా? అవునర్చన, నువ్వు ఆయన్ని దారిలో కలిసావంట కదా. నువ్వు అసలేమీ జరగనట్టుగా సంతోషంగా మాట్లాడి వెళ్ళిపోయావని చెప్పాడు. ఆ విషయం పెద్దనాన్న చెప్పగానే నాకు చాలా బాధేసింది. ఇంత మంచి మనసున్న నిన్ను అనవసరంగా కష్టపెట్టాననిపించింది. అర్చన, ఇంకా విషయం వదిలే పద, ఏదైనా తిందు గాని. నువ్వు కూడా ఏవి తినలేదు కదా, ముందు నువ్వు తిను. నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. మనమిద్దరం పస్తులున్నాం కదా. ఇద్దరం కాదు, మన ముగ్గురం. అవును కదూ, మనమిప్పుడు ముగ్గురం. సరే, నేను అన్నం పెడతాను. వద్దు, నేను తీసుకొస్తాను. ముందు నువ్వు తినాలి. వాసు, వాసు, రేవతి గురించి ఏమన్నా తెలిసిందిట్రా? వాసు, రేవతి ఎదురా, తన గురించి ఏమీ తెలియలేదా? లేదమ్మా, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లు సిటీలో చాలా చోట్ల వెతికాను. ఎంతోమందిని అడిగి చూశాను, ఎక్కడ ఏ వివరాలు తెలియలేదమ్మా. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మేము చూసి చాలా రోజులైందన్నారమ్మా. ఎక్కడికి వెళ్ళిందో ఏం అర్థం కావటం లేదు. పొద్దురనగా వెళ్ళిన అమ్మాయి ఎక్కడుందో, ఏమైందో తెలియడం లేదు. అయినా కాపురానికొచ్చిన పిల్లని అన్నదాని మాటలు అనేసి లేనిపోరేవి చెప్పి దాని మనసు విరిచేసి మనల్ని వదిలిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశారు. కక్ష కట్టి ఇంట్లో నుంచి తరిమేశారు. ఎవరే మనసు విరిచింది, ఎవరే నూరిపోచింది, ఎవరే తరివేసింది? పిచ్చికూతలు గొయ్యకు. తెలీదా ఎవరు తరిమేశారో? తెలీదా? వాడు నీ వాళ్ళయ్యా, నువ్వు నెత్తికెక్కించుకుని ఊరేగేవాళ్ళు. ఎప్పటినుంచో ఎలా తరిమేయాలా, ఎలా తరిమేయాలని మనసులో ఆలోచనలు పెట్టుకున్నారు, బయటపడ్డారు. ఇవాళ్ళ కదా నెరవేరింది. హాయిగా ఆనందంగా ఎలా కురుకుతూ తింటున్నారో చూడు, చూడవయ్యా చూడు. పిచ్చు పెట్టింది అలా మాట్లాడు. రేవతిని ఇంట్లోంచి వెళ్ళగొట్టే ప్లాన్ వాళ్ళు ఎందుకు వేస్తారు? వాళ్ళకేమిటి లాభం? ఉందయ్యా, ఉంది, చాలా ఉంది. నీకు తెలియకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? రేవతి అలాంటి ఇలాంటి ఇంటి నుంచి వచ్చిన పిల్ల కాదు. దాని పుట్టింటి వాళ్ళు కోటీశ్వరులు, పైగా ఒక్కతే కూతురు. ఏదో వాసు వాళ్ళని మోసం చేశాడు అనుకుంటున్నారు కాబట్టి రాకపోకలు లేవు గాని, ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళందరూ ఒకటి కావలసిన వాళ్లేగా. అప్పుడు ఆస్తి అంతా అమ్మాయిదేగా. మన వాసు కోటీశ్వరుడు అయిపోతాడు కదా. అది అది వీళ్ళకి నచ్చక మనసులో కుళ్ళు పెట్టుకున్నారు. వాడెప్పటికీ ఎదగొద్దు, డబ్బున్నవాడు కావద్దు, ఎప్పుడు వ్యవసాయం కోసం ఎదురు చూసే బిచ్చగాళ్లే ఉండాలని పథకం వేశారు. తాళు పేనారు, మొర విసిరారు. ఏమి ఎరగనట్టు నేను నా పనికి వెళ్ళిపోతున్నాను, నువ్వు నీ పని కాని చేయని వాడు చెప్పి వెళ్ళాడు. ఇదేమో అమలు చేసేసింది, అదేమో ఇల్లు వెళ్ళిపోయింది. ఆహా, అలాగా చాలా దూరం ఆలోచించావే, ఎంత గొప్ప బుర్రే నీది. అసలు నీకు ఇలాంటి ముదృష్టపు ఆలోచనలు ఎలా తడతాయే? అవునే, నాకు చిన్న డౌటు. నీ బాధంతా కోడలు కనపడకుండా వెళ్ళిపోయినందుక కోట్లు రాకుండా పోతాయనే. చాలు, ఆపోయా. నేనేది మాట్లాడినా దాన్ని విక్రిస్తూ తప్పుపట్టి మాట్లాడు.
పోయిందని మరవేడుస్తూ కూర్చుంటే పథకం వేసిన వాడు కాకపోతే కోరిక నెరవేరిందన్న ఆనందంతో ఎలా సంతోషంగా కూర్చొని తింటున్నారు చూడవయ్యా. అటు చూడు చెయ్. మళ్ళీ మళ్ళీ అలాంటి మాటలన్నీ వాళ్ళ బాధ పెట్టకాయి. గోపి గురించి తప్పుగా మాట్లాడుకు. వాళ్ళు అలా కోరుకునేవాళ్ళు కాదే. అవునో కాదో నాకు తెలుసయ్యా, నేను ఇలాగే మాట్లాడతాను. చూడు, భార్య కోసం వెతికి వెతికి కనపడక అలసిపోయి ఎలా వచ్చాడో చూడు నా కొడుకు. చూడవయ్యా ఎలా ఉన్నాడో చూడు. నా కడుపు మండిపోతుందయ్యా. పడి మీద లేనిపోయిన మాటలు చెప్పి దాన్ని వెళ్ళగొట్టి నన్ను బజార్లోకి లాగాలని ఇలా చేశారు, కావాలని చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని చెప్పాడుగా నీ కొడుకు, ఏమనిస్తాడు? మొగుడు పెళ్ళాంతిదుడు దొంగతనం చేసి అమ్ముకున్నాడు, అత్తవ పెద్ద గయ్యాలి కంపా కొట్టి పంపించేసిందని చెప్తాడా? ఆ తర్వాత పోలీసులు వచ్చి మా ఇద్దరిని తీసుకెళ్లి స్టేషన్లో పెడతారు. అదేగా అదేగా వీళ్ళ పథకం. ఏంటే వాడు వేరే అర్థంతో చెప్తే నువ్వు దాన్ని పెడతాలు అవుతున్నావు? నేనేం అర్థం మార్చి మాట్లాడటం లేదు, పూర్తిగా మనుషుల్ని అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను. మనకి ఇలాంటి పరిస్థితి రప్పించి మనల్ని ఇరుకులు పెట్టి వాళ్ళు ఎంత సంతోషంగా ఆనందంగా తింటున్నారో చూడు. అయినా ఉన్నదన్నట్టు చెప్తాను విను, నాకు నా కుటుంబానికి ఇలాంటి కష్టం తెప్పించిన వాళ్ళు నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారంతే.